మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. తెలుగు క్యాలెండర్ ప్రకారం 5వ మాసం శ్రావణ మాసం. చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్న మాసం ఇది. శివుడికి అనేక పూజలు అభిషేకాలు నిర్వహించటం ఆనవాయితీ. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. శ్రావణ మాసం అంటే శుభమాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళ, శుక్ర, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమాత్మ వైపు తిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి మార్పుల వలన కలిగే అనారోగ్యాల నుండి తప్పించుకొని మంచి ఆరోగ్యం పొందటం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించటం ఎంతో ముఖ్యం. శ్రావణ మాసం శివ పూజకు ఎంతో విశిష్టమైనది. ఈ మాసం ముఖ్యంగా శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ మాసంలో చేసే ఏ చిన్న కార్యమైనా కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలో సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి పూజలు చేసినట్లయితే సకల పాపాలు కూడా నశిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. సోమవారాల్లో శివుడి ఇష్టం మేరకు ఉపవాసం ఉండి వ్రతమాచరించాలి. అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి సమయంలో పూజ ముగిశాక ఆహారం తీసుకోవచ్చు. ఇలా శివ పూజ చేయటం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహం మీకు కలిగిస్తుంది. అయితే శ్రావణ మాసంలో శివ పూజ చేసేటప్పుడు ముఖ్యంగా కొన్ని నియమాలను పాటించాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. పాటించకపోతే మీరు పూజ చేసే ఫలితం ఉండదు. మరి శ్రావణ మాసంలో శివ పూజలో పాటించే ఆ నియమాలు ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. ఆది దేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోలా శంకరుడిగా, పరమశివుడిగా కీర్తించబడే పరమాత్మ ఆ భోలా శంకరుడు. శ్రావణ మాసంలో చేసే శివ పూజలో పాటించవలసిన నియమాలలో మొదటిది నుదుటిన విభూది. శివ పూజలో నుదుటిన విభూదిని తప్పనిసరిగా పెట్టుకోవాలి. భస్మం అంటే మన పాపాలను భస్మాపటలం చేసేది అని అర్థం. ఎవరైతే శివ పూజలో భస్మాన్ని అంటే విభూదిని నుదుటిన ధరిస్తారో వారికి ఐశ్వర్యం కలిసి వస్తుంది. రెండవదిగా మెడలో రుద్రాక్షను శివుని పూజలో ధరించాలి. రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు. శివుడి కంటి నుండి, జాలువారిన నీటి బిందువుల నుండి రుద్రాక్షలు వచ్చాయని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శివ పూజలో రుద్రాక్ష మాలను తప్పనిసరిగా ధరించాలి. ఇవి అఖండమైన తేజస్సును కలిగి ఉంటాయి. మూడవదిగా చేతిలో బిల్వపత్రం. శివుడికి చేసే పూజలో ఇది ఖచ్చితంగా ఉండాలి. మారేడు ఆకులతో పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. బిల్వపత్రం శివునికి చాలా ప్రీతిపాత్రమైనది. వీటితో శివుణ్ణి ఈ శ్రావణ మాసంలో పూజించటం వలన 7 జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం మీకు వెనువెంటనే కలుగుతుంది. అందుకే శివుడి పూజలో బిల్వపత్రం తప్పనిసరిగా ఉండాలి. నాలుగవదిగా నోటి వెంట శివ పంచాక్షరి మంత్రం. శివుడి పూజలో ఏం చేసినా చేయకపోయినా శివనామ స్మరణ చేస్తే చాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఆలయంలో పూజారులు శివుడికి పూజలు అభిషేకాలు చేస్తే మంత్రాలు జపిస్తూ ఉంటారు. ఆ సమయంలో మీరు మీకు వచ్చిన శివ మంత్రాలను స్మరిస్తే ఆ జలం అద్భుతమైన మంత్రజలంగా మారుతుంది. కావున మీరు కూడా శ్రావణ మాసంలో శివుడికి చేసే పూజలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ 4 నియమాలను పాటించటం వలన ఆ శివ అనుగ్రహంతో సిరి సంపదలు కలిగి సంతోషంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.